रालो यूट्यूब मित्र नमस्कार इकड़ चिट्याल दर रईत रालो वर नाट वे मिशी तीसको नाट वेसर यह सीजन की इंतक कूल तो ये विधा नाटेशन रोज नार नाटेशो एट्ला दिगड़े इप्ड मिशी द्वारा नाट वेसर कदा एला उलाटेशोस आटल अड़े तेजकदा नमस्कार सर नमस्ते पेर विष्णुवर्धन रेड्डी ओके इप्ड मिशी सर ఓకే సార్ అంటే ఇంత ముందుకు కులలతోనే చేయించారు కదా అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఎన్ని రోజులు నారు నాటేశారు ఎలా అనిపిస్తుంది అప్పుడు 20 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఎమ్మడి పడితే 40 రోజుల దాకా రాకపోయేది ఇప్పుడు మనం అందుబాటులో ఉన్నాం కాబట్టి మనది మనం ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు మిషన్ తోనే అయితే రోజు 3-4 ఎకరాలు వేసుకోవచ్చు 10 ఎకరాలు ఎన్ని రోజులు వేసుకున్నారు 3 రోజులు వేసు ఓకే సార్ కులలతోనే చేయించినప్పుడు ఎంత ఖర్చు వచ్చింది మిషన్ ద్వారా ఎంత ఖర్చు వచ్చింది ఈ ఖర్చు అంటే వాళ్ళకి ఎకరానికి 5000 సర్వీసింగ్ చూసుకుంటే మీకు దూరం ఉంది కదా సార్ కంపెనీ ఎలా వస్తున్నారు వచ్చి ఫోన్ చేయగానే వచ్చేస్తారు కొన్నిసార్లు వచ్చారు చేసిపోయారు మెయింటెనెన్స్ చేసిపోయారు ఆ షోరూమ్ దగ్గరికి పోయేది కాదు కాబట్టి ఫోన్ చేస్తే వాళ్ళే 2 గంటలల్లో వచ్చి మెయింటెనెన్స్ మొత్తం చేసిపోతారు ఓకే మీరు ఫోన్ చేయగానే వస్తారు ఫోన్ చేయగానే రిసీవ్ చేసుకొని వస్తారు ఫస్ట్ నాటేసినప్పుడు మీ చుట్టుపక్కల చూసిన రైతులు మీ ఊరోళ్ళు మీ ఇంట్లో లేమన్నారు ఇప్పుడు ఏమంటున్నారు సార్ ఇది ఫస్ట్ అయితే ఇది సక్సెస్ అయిద్దా అనుకోరు ఊరి చూసినాక ఇక పర్వాలేదు పర్వాలేదు అని లేబర్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మిషన్ కి ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఇక మిషన్ తోటే వస్తా అంటారు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల వరకు రెంట్ కేస్తారు సార్ ఇక ఎన్ని ఎకరాలు అంటే ఇక మళ్ళీ 50 ఎకరాలు అనుకోరు ఈసారి మొత్తం మీద మీరు నాటేసి తప్పు తీరుతదా మరి ఇక దగ్గర పడుతుంది అనుకోరు కూలలతో నేసిన దానికి మిషన్ తోనే చేసిన దానికి ఏం తేడా గ్రహించారు సార్ మీరు మిషన్ దానికి అయితే లేత నారు పెట్టుకోవచ్చు మనం అనుకున్న టైం లో చేసుకోవచ్చు పిలకలు కూడా బానే వస్తాయి లేత నారు పెట్టినం కాబట్టి ఈ అనుకున్న టైం లో చేసుకోవచ్చు అసలు చేస్తే కర దూరం వస్తది వాళ్ళ ఎనకంగుండి దగ్గరే దగ్గరే అని అనాలే ఈ మిషన్ అయితే ఒకటే ఎట్లా సెట్ చేసుకుంటే అట్లా పెట్టుకో ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు కూలల దానికి మిషన్ దానికి పురుమందల ఖర్చు ఎంత వరకు తక్కువ ఉన్నదా ఇంత వరకు అయితే మందు కొట్టలేదు మేము నాటేసినప్పటి నుంచి ఎంతవరకు దిగబడే పొలంలో మిషన్ నడుస్తుంది మీకు చాలా దిగబడే పొలం అయితే పోవట్లేదు మెరక పొలాలు అయితే ఈజీగా వెళ్ళిపోతుంది ఫీట్ ఫీట్ నర అయితే పోవట్లేదు ఎక్కువ దిగబడతే పోవట్లేదు ఎక్కువ దిగబడతే పోవట్లేదు నాటేసేటప్పుడు వరాల దగ్గర దాక ఏస్తదా ఏదాని కొంతమందికి సందేహం ఉంటది కదా మీకు అంటే వరాల వరకు ఏసిందా వరాలలోకి అయితే జానర్ దగ్గర దూరం వేసినామా అది కలుపుకొచ్చి కలుపుకుంది ఇక నేను కూలలు పెట్టి ఏమీ ఏపియలేదు రాబోయే కాలానికి రైతులకు మిషన్లు ఎంతవరకు అవసరపడతాయి సార్ ఇక ఇప్పుడు 15 నుంచి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయితే ఎవరు నాటేయట్లేదు ఏమున్నా 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళే వాళ్ళకి 5-6 సంవత్సరాలకైతే ఎక్కువ వేయలేరు ఈ రాబోయే తరం మొత్తం మిషన్ తో మిషన్ మీద ఆధారపడవలసిందే నాటకైనా ట్రాక్టర్లకైనా కోతకైనా లేబర్కు శాతం అయితే లేదు అసలు మీ ఏజ్ వాళ్ళు అయితే అసలు బురద పొలంలకు దిగరు వేయరు మిషన్ల మీద ఆధారపడు కంపల్సరీ ఈ తరం ఎవరు వేయరు బురదలకు దిగరు మిషన్ల మీద ఆధారపడవలసిందే మిషన్ తీసుకోక ముందుకు ఎన్నో చెప్తా ఉంటారు కదా సర్వీసింగ్ ఉంటది అది ఉంటది ఇది ఉంటాని కొన్న తర్వాత కూడా అదే విధంగా చేస్తున్నారా కంపెనీ వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేస్తే వస్తారు 2 గంటలల్లో వచ్చి రిపేర్ సర్వీస్ చేసి పోతారు ఈ ప్రాబ్లం అయితే ఏం లేదు ముందే ఎలా చెప్పారో అలా చేస్తున్నారు కదా అలా సలహా చేస్తారు వాళ్ళు కూడా వస్తారు రాళ్ళ కంపెనీలలో వాళ్ళు చెప్పిన విధంగా నమ్మొచ్చు వచ్చి సర్వీస్ చేసి పోతారు